151 సీట్లు 151 రోజుల పాలన ఓ ప్రోగ్రెస్ రిపోర్ట్. జగన్ ఏపీ సీఎంగా 151 రోజులు పూర్తి చేసుకున్నారు. ఆయనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే సీట్లు కట్టబెట్టి జనం నిరాజనం పలికారు. మరి జగన్ పాలన ఎలా ఉంది? ఏ పాయింట్లు ప్లస్, ఏ పాయింట్లు మైనస్, జనం ఏమనుకుంటున్నారు? ఓసారి పరిశీలించినట్లయితే గ్రామ సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థలను సృష్టించిన తీరు పట్ల తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు ఉద్యోగమే దొరకదేమో అనుకుంటున్న లక్షలాది మందికి జగన్ చేసిన ప్రయోగం ఆశలు కల్పించింది. ఇక జగన్ నిర్ణయాల్లో 70% జనం మెచ్చారు. మరో 30% అంశాల్లో మెరుగుదల కోరుకున్నారు. మెచ్చుకున్న వాటిలో ఆరోగ్యం ముందు వరుసలో ఉంది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి ఇతర రాష్ట్రాల ఆసుపత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. నవంబర్ 1వ తేదీ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఉన్న 150 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ క్రింద వైద్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పేద ప్రజలకు గొప్ప వరంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం కోసం 600 రూపాయల కోట్లతో మంచినీటి పథకం ప్రకటించడం పట్ల ఆ ప్రాంతంలో ఎవరిని అడిగినా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అవ్వ తాతలకు వృద్ధాప్య పెన్షన్ను ఏటా 250 రూపాయలు పెంచుతూ 3000 రూపాయల వరకు పెంచి పెన్షన్ పొందడానికి అర్హత వయసును 65 నుంచి 60కు తగ్గించడం పట్ల సంతోషంగా ఉన్నారు. దీనివల్ల అదనంగా 5 లక్షల మందికి పైగా ప్రయోజనం కలుగుతుందని అంచనా. 45 ఏళ్లు దాటిన ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కుటుంబానికి వచ్చే ఏడాది నుంచి ఆయా కార్పొరేషన్ల ద్వారా 4 విడతల్లో మొత్తంగా 75,000 రూపాయల ఆర్థిక సాయం, దేశ చరిత్రలోనే మొట్టమొదటిగా పోలీసులకు వీక్లీ ఆఫ్ వల్ల పోలీసు కుటుంబాల్లో ఆత్మస్థైర్యం నింపింది. కాపు కార్పొరేషన్కు తొలి బడ్జెట్లోనే 2,000 కోట్ల నిధులు, 5 ఏళ్లలో 10,000 కోట్ల కేటాయింపునకు రంగం సిద్ధం చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం పట్ల కాపు సామాజిక వర్గంలో జగన్ పట్ల విశ్వసనీయత పెరిగింది. సామాన్య ప్రజల నిత్యావసర రవాణా వ్యవస్థ, ప్రగతి రథ చక్రాలైన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా కేబినెట్ నిర్ణయం తీసుకోవడం ఒక విప్లవాత్మక కార్మిక పక్షపాత చర్యగా అన్ని వర్గాల ప్రజలు అంటున్నారు. దీనిని స్ఫూర్తిగా తీసుకునే తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27% ఐఆర్ ప్రకటన కూడా ఉద్యోగుల్లో సంతోషం నింపింది. ఆశా వర్కర్ల జీతాలు 3,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంపు, అంగన్వాడీ వర్కర్ల జీతాలు 10,500 రూపాయల నుంచి 11,500 రూపాయలకు పెంపు, అంగన్వాడీ ఆయాల జీతం 6,000 నుంచి 7,000 రూపాయలకు పెంపు, డ్వాక్రా యానిమేటర్లు రిసోర్స్ పర్సన్లకు గౌరవ వేతనం 3,000 నుంచి 10,000కు పెంపునకు నిర్ణయం పట్ల గ్రామీణ మహిళలు వారి కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మార్చి ప్రతి ప్రభుత్వ పాఠశాలలకు కాంపౌండ్ వాల్, సరైన టాయిలెట్లు, మంచినీటి సదుపాయం తదితర మౌలిక వసతుల కల్పన, అమ్మఒడి ద్వారా పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు, ఇంటర్మీడియట్ అనంతరం ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు వసతి భోజన ఖర్చుల కోసం ఏటా 20,000 రూపాయలు, సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ, పాడేరులో ట్రైబల్ మెడికల్ కాలేజీ, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు లాంటి నిర్ణయాలను పేరెంట్స్ హర్షిస్తున్నారు. ప్రతి రైతు కుటుంబానికి వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ఏటా 12,500 రూపాయలు, విడతల వారీగా 50,000 రూపాయల నగదు చెల్లింపు, ప్రమాదవశాత్తు చనిపోయినా లేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 7 లక్షల నష్టపరిహారం చెల్లింపు కూడా రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. సంపూర్ణ మద్య నిషేధం తీసుకువస్తానని వైఎస్ జగన్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినప్పుడు చాలామంది నమ్మలేదు. తొలి అడుగుగా బెల్ట్ షాపులు మోయించి మద్యం దుకాణాలను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహించడానికి పూనుకుంది. విక్రయాలు ప్రారంభించినప్పుడే 20% దుకాణాల సంఖ్యను తగ్గించారు. అదే తొలి అడుగు. అమ్మకాల వేళలను 11 నుంచి రాత్రి 8 వరకే పరిమితం చేశారు. దాంతోపాటు ధరలు పెంచారు. ఇవి మళ్ళీ అడుగులు. ఇది కూడా వినియోగం మీద ప్రభావం చూపిస్తుంది. ఇవన్నీ నిషేధం దిశగా మళ్ళీ అడుగులుగా గృహిణులు నమ్ముతున్నారు.